ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం చేయబోతున్నారు. చిలకలూరుపేట, కైట్లూరులో జగన్ ప్రచార సభలు ఉండబోతున్నాయి. సాయంత్రం పిఠాపురంలో సీఎం జగన్ ప్రచార సభలో మాట్లాడబోతున్నారు. చివరి రోజు ప్రచారానికి ముందు జగన్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆలోచించి ఓటు వేయాలంటూ ఆయన ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రిజెక్ట్ టీడీపీ, సేవ్ ఏపీ, ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ ట్వీట్ చేశారు జగన్. చంద్రబాబును నమ్మితే మోసపోతారంటూ మరొకసారి హెచ్చరించారు జగన్. ఇక ఇవాల్టితో ఎన్నికల ప్రచారానికి తెరపడబోతోంది. చివరి రోజు ప్రచారానికి ముందు జగన్ చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి అంటూ జగన్ ట్వీట్ మనం చూస్తున్నాం. అలాగే రిజెక్ట్ టీడీపీ, సేవ్ ఏపీ, ఓట్ ఫర్ ఫ్యాన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబును నమ్మితే మోసపోతారంటూ హెచ్చరిస్తున్నారు జగన్. మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రతి నెలా క్యాలెండర్ ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని, అలాంటి ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందంటూ ఆయన ఈ ట్వీట్ ద్వారా గుర్తు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక చివరి రోజు ప్రచారానికి ముందు జగన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆలోచించి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. చంద్రబాబువి ఊసర వెళ్లి రాజకీయాలన్నారు సీఎం జగన్. పొత్తుల కోసం పాకులాడే వ్యక్తి కావాలో, ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మనిషి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని నిన్న కడప ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు సీఎం జగన్. మరోవంక చంద్రబాబు రాజకీయం చూడండి, ఊసరు వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ, ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు, దొంగ ప్రేమ చూపిస్తూ. మరోవంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట, అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ, ఇంత మోసాలు చేస్తూ, ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా.